చాలా సందర్భాల్లో వినిపిస్తోంది పంచగ్రహ కూటమి అని చెప్పి. అసలు ఏంటి పంచగ్రహ కూటమి ఏంటి, దానివల్ల ఉండే ఇంపాక్ట్స్ ఏంటి, ఏ రాశుల వారు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు, దట్టు ఇప్పుడు మోస్ట్ క్రూషియల్ థింగ్ ఏంటంటే ఏపీలో అధికారం ఎవరికి వస్తుంది, అటు ఈ కూటమి లేదంటే వైసీపీ అని. ఈ పంచగ్రహ కూటమి ఈ కూటమి మీద ఎఫెక్ట్ చూపిస్తుందా, వైఎస్ఆర్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా, ప్రభావం ఎలా ఉంది మీ మాటల్లో? జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి రాబోయే 5-6 తారీఖుల్లో ఏర్పడబోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 3 పార్టీల కూటమి ఏర్పడింది. ఇప్పుడు ఏది అధికారంలోకి వస్తుందో అర్థం కానటువంటి సందర్భంలో ఉంది. దీనికి మరో సందర్భం ఏంటంటే ఒక్కరోజు ముందుగానే రిజల్ట్ వస్తుంది, ఎన్నికల యొక్క ఫలితాలను కూడా మనం చూడబోతూ ఉన్నాం. దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భ్యర్చ రాహవే కేతవే నమః. ఇవి 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల్లో 4 మాత్రమే శుభగ్రహాలు. అవేంటి? దేవగురు అయినటువంటి బృహస్పతి, దైత్య గురువు అయినటువంటి శుక్రుడు, బుధుడు, చంద్రుడు. ఈ 4 శుభగ్రహాలుగా పిలుస్తాం. ఈ 9 నవగ్రహాలని కూడా రూల్ చేయగలిగినటువంటి గ్రహం రవి. ఈ 4 శుభగ్రహాలైనటువంటి దేవగురు బృహస్పతి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, నవగ్రహాలకు అధిపతి అయినటువంటి రవి, ఈ 5 గ్రహాలు కలిసి ఈ 5-6 తారీఖుల్లో వృషభ రాశిలో సంచరించనున్నాయి. అన్ని గ్రహాలు కలిసి ఒకే వ్యవస్థలోకి ఒకే సమయంలో ఒకే నిర్దిష్టమైనటువంటి రాశిలోకి వచ్చినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో ఏవైనా మార్పులు జరుగుతాయా, జరిగేటువంటి అవకాశం ఉందా అంటే తప్పనిసరిగా భారతదేశం లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, వీటి యొక్క ప్రభావం విశ్వ మానవాళి మీద ఉండబోతుంది. తప్పనిసరిగా అనుకూలవంతమైనవో ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా రాబోతున్నాయి. కమింగ్ టు ఏపీ ఎలక్షన్స్, ఎవరికి అనుకూలంగా రాబోతుంది? ఎస్, కమింగ్ టు ఏపీ ఎలక్షన్స్, దీన్ని మనం అక్కడ అన్వయం చేసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, మిథున రాశికి వ్యయస్థానమైనటువంటిది 12th పొజిషన్ వృషభ రాశి. ఈ వృషభ రాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఆల్రెడీ సంచారం జరుగుతుంది మే మొదటి నుంచి. అంటే మిథున రాశికి దేవగురు అయినటువంటి బృహస్పతి బలం కొంచెం లేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లాస్ అవుతున్నారా? వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీకి ఏదైనా నష్టం జరుగుతుందంటే దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయాన్నే లగ్నం అంటాం. జనరల్గా దేన్నైనా మనం ముహూర్తం పెడతాం. ఆ లగ్నం అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టినటువంటి ఖచ్చితమైన సమయం అవ్వచ్చు దాన్ని లగ్నం అంటాం. కానీ ఏదైనా పనికి ముహూర్తం పెట్టమంటే దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయం దాన్ని ముహూర్తం అంటారు. ఆ ముహూర్త సమయంలో శుక్రుడు లేదా గురువు లేదా ఇద్దరు శుభంగా ఉన్నటువంటి సమయాన్ని ముహూర్తం అంటారు. అంతే తప్ప రవి బలంగా ఉన్న సందర్భం, రాహు బలంగా ఉన్న సందర్భం ఇవన్నీ ముహూర్తాల కింద లెక్క కాదు. గురువు లగ్నాన్నైనా చూస్తూ ఉండాలి, పంచమంలోనైనా ఉండాలి, లేదా గురువు బలంగా ఉన్నటువంటి సమయం అయినా ఉండాలి, దాన్ని ముహూర్తం అంటారు. మరి ఇప్పుడేమో మూఢేమో నడుస్తుంది, ముహూర్తాలు లేకపోయి రవి, శుక్రుడు, గురువు ఈ 3 ఒకే దగ్గర ఉన్నారు. రవికి దగ్గరగా గురువు వచ్చినా, గురువు వచ్చినా, శుక్రుడు వచ్చినా అది శుక్రమూఢమి గాను గురుమూఢమి గాను చెప్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి వాటికి ఇదొక ఇండికేషన్. ఓకే, సో గురువు యొక్క బలం లేదు, వ్యయస్థానంలోకి గురువు వెళ్ళారు. మరేమైనా మీరు చెప్పినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమికి ఏమైనా లాభం కలుగుతుందా? వెంటనే లాభం కలిగే అవకాశం ఆ కూటమికి కూడా లేదు. ఓకే, సో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని ఇప్పటికే చాలా వేదికల మీద నేను చెప్పి ఉన్న వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి రకరకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్న ప్రశ్నా శాస్త్రాన్ని అనుసరించి నేను చెప్పేటువంటి మాట వారిది హస్తానక్షత్రం.
వారి జాతకంలో యోగదాయకమైన దశలు ఇవి ఇప్పుడు నడుస్తున్నాయనే కంటే ఇబ్బంది కలిగించే దశలు నడుస్తున్నాయి. 2 సంవత్సరాల పర్యంతం నుంచి నేను చెబుతున్నాను, న్యాయపరమైనటువంటి చిక్కులు, ఆరోగ్యపరమైన అంశాల్లో ఏర్పడ్డ ఇబ్బందులు, వీటన్నిటినీ ముందుగానే మనం ప్రెడిక్ట్ చేసాం. యాజ్ ఇట్ ఈస్గా గత 2023 సంవత్సరం చివరి అంకెళ్ళిన వారు న్యాయపరమైనటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల ఇబ్బందులు కూడా వచ్చాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు, చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్లనే వెళ్ళారు అనేది చాలామంది టీడీపీ నాయకులు అంటూ ఉన్న మాట ఇంటర్నల్ గా వినిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు ఎందుకంటే ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ వ్యక్తి యొక్క జాతకంలోనైనా ఖచ్చితమైనటువంటి పుట్టిన సమయాన్ని లగ్నం అంటారు. లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలు మారక కారకాలు. మారకం అంటే మరణం. ఎవరి జాతకంలోనైనా, మన జాతకంలో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి 7వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు మరణ సమానమైన కష్టము లేదా ఆరోగ్యము లేదా ప్రమాదం జరుగుతాయి. వారి యొక్క జాతకంలో నేను పరిశీలించింది ఈ ద్వితీయ సప్తమ స్థానంలో ఒక స్థానంలో శని ఉన్నాడు సాటర్న్. అది సుమారు 2003-2004 సమయంలో అలిపిరి ఘాట్లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ప్రాణం నిలిచింది, పదవి పోయింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే సప్తమ స్థానానికి సంబంధించినటువంటి గ్రహగతులు ఆయన జాతకంలో ఉన్నాయి. ఓకే, కేతు సంబంధమైనటువంటి స్థితి, కేతువు శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థల మీద నియంత్రణ ఉంటుంది. రవికి సంబంధించినటువంటి స్థితి, కంటి చూపు, చర్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. కేతు సంబంధమైనటువంటి స్థితి శరీరానికి మొత్తం కూడా, న్యూరాన్కు సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం కూడా, మెదడుని మనం చెప్పుకుంటూ ఉంటాం, మస్తిష్కము మెదడు లేదా శరీరానికి నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏమైనా వారిని ఇబ్బంది పెట్టచ్చు. అంటే నేను వారి యొక్క జాతకంలో ఉన్న ఇబ్బందిని చెప్తున్నాను తప్ప, మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా అభివృద్ధికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సైబరాబాద్ అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటాం. కానీ నేను చెప్పబోయేటువంటి విషయం సంచలనం కోసం చెప్పట్లేదు, అటువంటి గొప్ప నేతను కాపాడుకునేటువంటి ప్రయత్నం కోసం నేను చెప్తున్నాను. 2027 లేదా 2028లో దీన్ని మించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందిని వారి జాతకంలో ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణించవచ్చు. అటువంటి చాలా క్లిష్టమైనటువంటి సందర్భం వారి యొక్క జాతకంలో రాబోతుంది. కాబట్టి కేతు సంబంధమైన లేదా తాంత్రిక విధానంలో గణపతికి సంబంధించిన విశేషవంతమైనటువంటి క్రతువులు కూడా ఇప్పటికీ కొన్నింటిని సోషల్ మీడియా ద్వారా కొంతమందికి నేను ఇప్పుడే వాటిని చెప్పి ఉన్నాను. మళ్ళీ మన వ్యవస్థ ద్వారా కూడా, మన క్యూబ్ టీవీ నుంచి కూడా నేను వారికి చెప్తూ ఉన్నాను. వారి జాతకంలో కొన్ని ఇబ్బందికరమైన దశలు నడుస్తున్నాయి, ఇది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఈ పంచగ్రహ కూటమి వల్ల దేవగురు బృహస్పతి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మాయాకారకుడైనటువంటి రాహు మాత్రం యోగిస్తున్నాడు. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు అగైన్ విల్ జగన్. ఆయన రావటానికి ఒకే ఒక ప్రాధాన్యతగా ఈ రాహు సంబంధమైనటువంటి స్థితి ఉంది. ఒకవేళ జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో శ్రవణ నక్షత్ర జాతకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకాలను అన్నీ పరిశీలించి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మనం అంచనా వేస్తే Y0 175 అని ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 175 స్థానాలు వచ్చేటువంటి స్థితిగతి కానీ, గతంతో పోల్చినటువంటి మెజారిటీ వచ్చే పరిస్థితులు కానీ 100కు 100% లేవు. కనీసం బోటాబోటీ మెజారిటీతో తమ ప్రభుత్వం గద్దెనెక్కటం కూడా కష్టంగా ఉన్న సందర్భం ఇది. ఓకే, ఇప్పటికే చాలా సర్వే సంస్థలు అవ్వచ్చు, ఆ ఎన్నికలు జరిగినటువంటి తీరవచ్చు, వైసీపీకి అంత అనుకూలంగా లేవనే ఇండికేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అలాగని టీడీపీ కూడా బలంగా లేదన్నటువంటి వాదనలు కూడా ఉన్నాయి. కానీ శాస్త్రం విషయానికి వస్తే మాత్రం
తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళిద్దరికి కూడా సమానమైన స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత టఫ్ సిచ్యువేషన్. 70 స్థానాలకు అటు ఇటుగా, 70 నుండి 80 స్థానాలకు అటు ఇటుగా తెలుగుదేశం పార్టీగా ఉంటుందంటారా ప్రజల యొక్క? దట్టు ఏపీ గురించి మాట్లాడుతున్నాం. దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ వాట్ దే వాంట్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గతం ఎన్నికల ఒకసారి ఆ పోలింగ్ పర్సెప్షన్స్ మనం చూస్తే కనుక వాళ్ళు ఇవ్వాల్సిన మెజారిటీ చాలా గట్టిగానే ఇచ్చారు తీర్పు. ఎప్పుడు కూడా చంద్రబాబు గారికి ఇచ్చినా, జగన్ గారికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా 2009 ఎన్నికల్లో మహాకూటమి ఏర్పడ్డటువంటి సందర్భంలో తెలుగుదేశం, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కొన్ని, ప్రజారాజ్యం మరోవైపు, ఇవన్నీ కలిసి పోటీ చేసిన సందర్భంలో బోటాబోటీ కనీస మెజారిటీతోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు అదే రిపీట్ అవ్వచ్చా? అలాగని కాదు, కానీ తెలుగుదేశం మరియు వైసీపీకి సమానమైనటువంటి సీట్స్ వచ్చి బీజేపీ మరియు జనసేన వాళ్లతో మిత్రకూటమిగా ఉన్నప్పటికీ నేను చెప్తున్న అంశం ఏంటంటే మిత్రకూటమిగా ఉన్నటువంటి జనసేన మరియు బీజేపీకి ఓ 10-15 స్థానాలు వచ్చి వాళ్ళు కీలకమవటం, కేంద్రానికి సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల ఈ కూటమిలో కూడా ఏవైనా ఇబ్బందులు ఏర్పడటం, అంటే మిత్రకూటమిగా ఉన్న వీళ్ళు కూడా విడిపడేటువంటి పరిస్థితులు రావటం, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే దీన్ని క్రోధినామ సంవత్సరంగా ఈ సంవత్సరానికి పేరు. అసలు క్రోధినామ సంవత్సరం అంటే అర్థం ఏంటంటే అన్యోన్యకరంగా ఉన్నటువంటి దంపతులు సైతం విడిపడేటువంటి అపోహల అపార్థాలు వచ్చే సంవత్సరం ఇది. ఓ మై గాడ్. ఇక రాజకీయ నాయకులకి ప్రతి చిన్న విషయానికి అనుమానాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నా ప్రొడిక్షన్ ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బోటాబోటీ మెజారిటీతో గెలవటానికి ఒక అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ ఈ పంచగ్రహ కూటమిలో ఈ స్థితిగతుల వల్ల అది సాధ్యపడట్లేదు అంటే కూటమిలో ఉన్నటువంటి ఇతరత్ర అన్ని జాతకాలు పరిశీలిస్తే శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో రాజయోగం ఉంది. అమాత్యుడు, మంత్రి, అది కేంద్ర స్థాయి మంత్రియా, అమాత్యుడా, ఆ స్థాయికి ఆయన వెళ్ళగలిగినటువంటి స్థితిగతులు అయితే సుస్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అది వెంటనే సమీపమైన భవిష్యత్తులో, ఈ రోజని కాదు కానీ సమీప భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా అది జరిగేటువంటి సంభావ్యత ఉంది. ఆ విధంగానైతే ఉంది. నేను అనుకోవటం తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలోని దేవగురు అయినటువంటి బృహస్పతి బలం లేకపోవటం వల్ల ఇన్ని రకాలైన ఇబ్బందుల్ని, ఈ సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నారు. 175కు 175 స్థానాలని కానీ, గతంలో వచ్చిన 151 ప్లస్ మిగతా వాళ్ళు కానీ ఈ సంఖ్యను చేరుకోవటం అన్నటువంటిది దాదాపు అసాధ్యం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు గతం కంటే ఎక్కువ స్థానాలను మనం గెలవబోతున్నట్టుగా వారు చెప్పారు, కానీ జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషతో సహా దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే అంత సానుకూలవంతమైనటువంటి స్థితిగతి వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎవరు గెలిచినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి 80 సీట్లు, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్లకు 90 లేదా 90 స్థానాల పైన అన్నట్టుగానే ఈ పరిస్థితి ఉండబోతుంది. అక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం ఏవైనా కూడా సమానంగా ఉండేటువంటి పరిస్థితులతో పాటు ఇది కేవలం 3 లేదా 3 సంవత్సరాలకు పైబడ్డ కాలం మాత్రమే ఈ ప్రభుత్వ వ్యవస్థలు ఉండబోతున్నాయి. ఇది కూడా జరగబోతోంది. ఓకే, అంటే మామూలుగా 5 ఏళ్ళు కదా ఏ ప్రభుత్వం అయినా కూడా, మీరేంటి 3, 3.5 ఏళ్ళు అంటున్నారు, ఎలా? అంటే రాబోయేటువంటి సంవత్సరాలకు సంబంధించినటువంటి గ్రహ గోచార పరిస్థితుల్ని ఒకవైపు తీసుకున్న, దేశంలో జరిగేటువంటి మరికొన్ని మార్పులు చూస్తే, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఎస్ ఎగ్జాక్ట్లీ అది కూడా అయి ఉండొచ్చు. వన్ నేషన్ వన్ ఎలక్షన్లో రాబోయే 2.5 సంవత్సరానికే మళ్ళీ ఎలక్షన్స్, ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఖచ్చితంగా 3 ఏళ్లలో కొన్ని ఇలాంటి ఇబ్బందులు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు, ఒకవేళ ఇప్పుడు ఒకవేళ వారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డా ఏర్పడకపోయినా ఒక అస్థిరమైనటువంటి స్థితిగతి ఏర్పడడానికి
కమింగ్ 3 ఇయర్స్ లో ఎవరి వాళ్ళ ఇష్యూస్ జరగవచ్చు అంటారు కూటమిలో? కూటమికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇతరత్ర స్థితిగతుల వల్ల వాళ్ళు కనుక వాళ్ళ యొక్క పార్టీ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వ్యవస్థ కావచ్చు, వేరొక వ్యక్తిని అధ్యక్షుడిగా ప్రకటించటం వల్ల చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ వల్లే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మిగతా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు హర్షించకపోవటం వల్ల వాళ్ళ మధ్య ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి బ్రహ్మగారి కాలజ్ఞానంలో ఒక గొప్ప మాట ఉంటుంది, 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 2 అక్షరాలు, వారు 16 సంవత్సరాల పాటు నిర్విరామంగా వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. నరేంద్రనాథ్ మోదీ, వారి వ్యవహారిక నామం మోదీ, వారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా గుజరాత్కు చేశారు, వరుసగా 2 పర్యాయాలు మళ్ళీ ప్రధానమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి చేశారు. ఆ లెక్క ప్రకారం అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని ప్రెడిక్ట్ చేస్తే మోదీ గారు సులభంగా అధికారంలోకి రాలేకపోయినా ఇలాంటి పార్టీలకు సంబంధించినటువంటి కూటమి చేత మళ్ళీ అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉండాలి కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీనైనా దూరం చేసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మోదీ గారి యొక్క నేతృత్వంలోని బీజేపీ లేదా వారి యొక్క మిత్రకూటమైనటువంటి జనసేన, గత ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం వైసీపీ కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఓకే, వారి ఎమ్మెల్యేలు కూడా సమీప భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. మొదటి ప్రాధాన్యతగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయి. ఓకే.